మరి మనకు కరోనా టైంలో కూడా ఇక్కడ కానీ కళ్యాణ చిక్కులు కానీ రైతు బంధు కానీ రైతు ఏడు ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందని అంతకుముందు మనకు 7 గంటలు 9 గంటలు కరెంటే ఎక్కువ. ఇవాళ మనకు మనకంతా పొలాలు పెట్టుకొని పారించుకొని నీళ్ళు ఎక్కువయ్యే పరిస్థితి కూడా బాగా మొత్తం పొలాలే ఎక్కువైపోయినాయి మా రాష్ట్రంలో. అట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకొని మరి ఏ ప్రభుత్వం మనకు పనిచేస్తుందో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ అడ్జాలి. ఇది కేంద్రం మన మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా ఆపాల్సి కూర్చోండి. ఎంత అభివృద్ధి చెందితే మన దగ్గరికి లేబర్ వలస వస్తుందంటే మన మన కేసీఆర్ కానీ మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కానీ ఆశిస్తున్నతోనే ఈ అభివృద్ధి జరుగుతుందో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మన కోసం పనిచేసే ప్రభుత్వాలను మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పు చేయకండి. మనం మన కోసం పనిచేసే ప్రభుత్వం కోసం మనం అందరం కూడా పనిచేయాలి. వచ్చే ఎలక్షన్ కూడా మనం అందరం కూడా అట్లా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మనసు గారిని కూడా మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ శంకుస్థాపన చేయడానికి వచ్చిన మన కేంద్ర నాయకుడు మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి, మరియు అన్నమగుళ్ళ జిల్లా చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, టీఎస్ఎస్ చైర్మన్ రవీంద్ర గౌడ్ గారికి మన అధ్యక్షత వహిస్తున్న మనకు ఇప్పటి వరకు కళ్యాణ సాధు బాలకు ఎన్ని చెక్స్ ఇచ్చినాం. ఈ మండలంలో కూడా వెంకదుర్తి మండలంలో కూడా మనం ఎన్ని చెక్స్ ఇచ్చినాం ఇప్పటిదాకా అంటే మొదలు 51,000 మొదలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 75,216, ఇప్పుడు 1,216,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కేవలం ఒక ఎంగదుర్తి మండలం ఈరోజు కనుక్కొని మొత్తం 1,437 మందికి, అంటే 1,432 మందికి ఇప్పటి వరకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి అంటే 1,432 పెళ్ళిలు మనం చేసిన ఈ మండలంలో కూడా అంతే కదా. 14 రకాల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మేనమామ లెక్క, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఒక అన్న లెక్క, పెళ్లి చేసిన ఆడపిల్లకి మేనమామ లెక్క ఎన్ని డబ్బులు ఇచ్చిండయా సార్ అని అడుగుతాం. ఎన్ని డబ్బులు ఇచ్చిందో ఒకసారి అచ్చర వేసిందా? ఒక్క మండలాన్ని ఈ ఒక్క మండలాన్ని అంటే ఈ విధంగా నాకున్న 7 మండలాలు 2,000 రూపాయలు ఈ రకంగా చూపిస్తుంది. ఉంటే దాదాపు 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ కళ్యాణకి షాది ఉపాధిలో కూడా ఆడపిల్లలకు చేరుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. అంత బ్రహ్మాండంగా కళ్యాణకి షాది ఉపాధి మా దగ్గర జరుగుతున్న విషయం మనం గమనించాలి. అయితే మా తహసీల్దార్ గారు కానీ ఇక్కడ వెళ్ళాం అర్థం జరుగుతుందా? తమ్ముడు అరే.